అస్సలం అయికుం వరతుల్లాహి అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లహసుబాయిన అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరు మల్లారా ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు అంటే ఇస్ సలాం వారు దైవారాధకులు మరియు దైవభక్తులు దీని గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము ముందుగా ఏసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఆయన చేసిన ఒక పని గురించి మనము చర్చించబోతున్నాము మతైసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వాక్యంలో యేసువారు చేస్తున్న క్రియ అంటే చేస్తున్న పని గురించి మనం ఇక్కడ చూడవచ్చు ఆయన అంటే యేసువారు ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒల్టరిగా ఉండెను ఇక్కడ చూసే రసవదులరా ఒకవేళ ఏసువారే గనుక దేవుడైతే లేక దేవునిలో భాగమైతే ఆయన ఎందుకు ప్రార్థిస్తున్నారు వాస్తవానికి ప్రార్థన అనేది సమర్పించుకున్న వారి వైపు నుండి అవసరాలున్న వారి వైపు నుండి చేసేది మరియు దేవుని యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన వారి వైపు నుండి చేసేదే ప్రార్థన అంతే కదా సోదరులారా గ్రంథాన్ని మనం చూసినట్లయితే గ్రంథంలో సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ శుభావతాల ఈ విధంగా ప్రకటిస్తున్నాడు కురాను గ్రంథం సురఫాతిరం ముప్పై ఐదో అధ్యాయం పదిహేనో వాక్యంలో ఓ ప్రజలారా మీరంతా అల్లాహ అవసరం కలిగిన వారు అల్లాహ మాత్రం అక్కరలేనివాడు సర్వవిధాలా శృతించదగినవాడు అని చెప్పడం జరిగింది అదేవిధంగా సూర్యమర్యం పంతొమ్మిదో అధ్యాయం తొంభై మూడో వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆకాశాలలో భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసినదే అని చెప్పడం జరిగింది అంటే యేసువారు దేవుడు కాదు దేవునిలో భాగము కాదు ఆయన కూడా దేవుని యొక్క దాసుడు దైవభక్తుడు ఆయన కూడా దేవుణ్ణి ఆరాధించారు ప్రార్థించారు అని కూడా తెలుస్తుంది ఆయన మాత్రము ఒకే ఒక్క దేవుణ్ణి నమ్మేవారని కూడా తెలుస్తుంది అల్ల సుభాన్ మనందరికీ సరైన జ్ఞానాన్ని తెలుసుకొని దాని మీద విశ్వసించి ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమెను వాఖిరు ఆలమీన్ అస్సలాము అసల్ వరహ్మతుల్లాహి వబర్